గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజున్నటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈ రోజు చైత్ర బహుళ షష్ఠి గురువారం పూర్వాషాఢ నక్షత్రం సిద్ధయోగం వణిజ భద్ర కరణాలు ఉన్నాయి ఇటువంటి తేదీ వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహప్రవేశానికి వివాహాదులకు చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయి అలానే అప్పు నుంచి విముక్తిని పొందడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈరోజు ఉన్నటువంటి వారం గురువారం కనుక వినమ్రమైనటువంటి భక్తిని పెంచుకోవడానికి గాను సద్గురువులను ఆశ్రయించి సేవించడం చెప్పదగినటువంటిది భక్తి ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి భక్తి అయి ఉండాలి ఆ సాత్వికమైనటువంటి భక్తిని అందించేటువంటి గ్రహమే గురుగ్రహం అందుకనే గురువారం ఎప్పుడూ కూడా భక్తి ప్రధానమైనటువంటి వారంగా చెప్పబడుతూ ఉండేటువంటిది భక్తి ఎలా పొంగి పొరలాలంటే పరమాత్మ మనం ఏది అడిగితే అది వెనువెంటనే ఇచ్చే విధంగా ఉండాలి అటువంటి శుద్ధమైనటువంటి భక్తి కావాలి అంటే నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి భేదభావం ఉండకూడదు నేనే పరమాత్మ అనేటువంటి భేదభావం ఉండాలి నన్ను చీమ కుడితే నేను ఎంత బాధపడతానో నా ఎదురుకుండా ప్రతిమారూపంలో ఉన్నటువంటి స్వామిని కుట్టినా కూడా అంతే బాధ నాకు కలగాలి అప్పుడే ఆ భక్తి శుద్ధమవుతుంది అలాంటి భక్తులు పిలిస్తే పరమాత్మ కలియుగంలో సైతం పలుకుతాడంటానికి అనేటువంటి నిదర్శనాలు కూడా ఉన్నాయి వాటిలో సందేహపడవలసినటువంటి అవసరమే లేదు అటువంటి భక్తాగ్ర అయినటువంటి వాడే గోగులపాటి కూర్మనాదకవి ఈ గోగులపాటి కవి పదిహేడు వందల యాభై కాలం నాటివాడు ఈయన గొప్ప శ్రీవైష్ణువుడు మహావిష్ణువు ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు వేద వేదాంగ పారంగుతులైనటువంటి వాడు అటు తూర్పు ప్రాంతంలో అనేకమైనటువంటి చోట్ల తన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించినటువంటి వాడు ఒక సందర్భంలో ఈయన సింహాచల క్షేత్రంలో వేద బ్రాహ్మణుడిగా ఉన్నాడు వేదపారాయణగా ఆయన నియమింపబడ్డాడు రోజు నిత్యం స్వామి వేదంతో సేవించుకుంటూ వస్తున్నాడు అదే సమయంలో తురుష్కులు దండయాత్ర చేశారు ఆ తురుష్క దండయాత్రలో భాగంగా ఆయన సైన్యం అంతా కూడా వస్తోంది దారిలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా ధ్వంసం చేశారు దేవాలయాలన్నీ కూడా ధ్వంసం చేసుకుంటున్నారు ఇహ ఈ సింహాచల క్షేత్రం మీద వాళ్ళు పడబోతున్నారు ఏ కొద్దిపాటి వ్యవధి కూడా లేదు సింహాచల క్షేత్రం అంతా కూడా ధ్వంసం అయిపోతోంది దాంతో బాధపడిపోయాడు ఈ కవి అయ్యో ఇంతటి మహత్తరమైనటువంటి ఆలయం ఈరోజు కూల్చబడుతుంది నీ ప్రతిమ కలుషితం చేయబడుతుంది ఇక మరి మా అందరి గతి ఏం కావాలి నీ మూర్తిని మేము ఎలా చూడగలుగుతాం ఇంకా రేపటి నుండి మా ప్రాణములు ఎలాగూ పోతాయి నిన్ను కూడా మేము కాపాడుకోలేకపోతున్నామే అని చెప్పని బాధపడ్డట్టు బాధపడి ఆయన గర్భాలయం లోపలికి వెళ్ళి గర్భాలయం తలుపులన్నీ కూడా వేసేసుకొని ఆ గర్భాలయం లోపల కూర్చొని స్వామివారిని దెప్పుతూ పద్యాలు చెప్పడం మొదలుపెట్టేట్టు మన మాట ఎదుటి వాళ్ళు వెళ్ళాలనుకుంటే మనం ఏం చేస్తాం కోపంతో కొంచెం దెప్పుతాం కదా అలా పరమాత్మని దెప్పుతూ పద్యాలు చెప్పాట్టు అలా చెప్పినటువంటి పద్యములన్నీ కలిపితే ఒక శతకం అయినాయి ఆ శతకం చాలా అద్భుతంగా ఉంటుంది వైరిహర సింహాద్రి నారసింహ అనబడేటువంటి మగుటంతోటి సీసపద్యాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు ఆయన వాటిలో అక్కడ ఓ మాట అంటాడు సముదుగ్రమగు సముద్రముచొచ్చి యుదుటో కొండ నెత్తిని పెట్టుకుంట యొక్కో ధరణీ స్థలి ద్రవ్యతర నెత్తుకుంటయో గొబ్బున సింగంపు బొబ్బ యుదుటో అడిగిడి త్రైలోక్యం ఆక్రమించుట యొక్కో వెయ్యి చేతుల వాణి వెయ్యిటొక్కో ఒక శరాగ్రమున నుదతి నింకించుటో కరిపురం బెల్ల బెగల్చుటతోకో కరుణ జగముల బ్రోచుటో తురగమెక్కి గణరిపుల గొట్టుతో తురుష్కవద ఎంత కొండ ఎక్కుతూ బ్రతిమాలిన కొలది వైరిహర సింహాద్రి నారసింహ అంటూ లభజాలు చెప్పుకుంటూ వెళ్తాడు ఏమైనా పెద్ద కష్టమైనటువంటి పని అనుకున్నావా నేను ఆయన సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయి దానంతా ఈదుకుంటూ మత్స్యావతారాన్ని స్వీకరించమని నేను ఆయన చెప్పానా లేదా పెద్దదైనటువంటి కొండ మందరాచలాన్ని ఎత్తావే అట్లా మందరాచలాన్ని ఎత్తడానికి కూర్మా అవతారం ధరించడం రమ్మని పిలుస్తున్నానా లేకపోతే పాతాలం దాకా తవ్వుకుంటూ వెళ్ళిపోయి హిరణ్యాక్షాదులు అందరినీ కూడా సంహరించేసి ముట్టె మీద శుభ్రంగా వరాహ రూపంలో తలాన్ని పైకి ఎత్తావే అటువంటి అవతారం నిన్న ఏమైనా ఎత్తమని ఏమైనా చెప్తున్నానా లేదా పెద్దమైనటువంటి బొబ్బలు పెట్టుకుని నారసింహు లాగా రమ్మని నేను ఏమైనా పిలిచానా ఇప్పుడు నేనేమన్నా లేకపోతే త్రైలోక్యం అంతా కూడా ఆక్రమించేయడానికి వచ్చినటువంటి వెయ్యి చేతులు కలిగినటువంటి కార్తవీర్యాజుని సంహరించినటువంటి భార్గవ రామావతారంలో అవతరించమన్నానా ఇంకో బాణం ఎక్కువ పెట్టాను దారిస్తావా ఇంకింపజేయమంటావా అని చెప్పని నువ్వు సముద్రాన్ని భయపెట్టినట్టుగా భయపెట్టమన్నానా లేకపోతే మొత్తం అంతా కూడా హస్తినాపురాన్ని అంతా ఆ రోజు యుద్ధ సమయంలో పాండవులకు గనక రాజ్యం అంటే అటువంటి కృష్ణావతార రూపంలో అందరినీ కూడా హడలగొట్టమని చెప్పానా లేకపోతే మొత్తం అంతా ప్రళయకాల రూపంలో వచ్చినటువంటి కలికి రూపంలో రమ్మని చెప్పానా ఓ బతిమాలతను కొద్ది బాగా ఎక్కువ చేస్తున్నావే నువ్వు బతిమాలిన కొద్ది చక్కగా చెప్తున్నావు చూడండి ఎంత చక్క చెప్తున్నావు కొండ ఎక్కుదు బతిమాలిన కొలది బతిమాలిన కొద్ది కొండకి కూర్చుంటావేంటి ఎందుకు చంప ఈ తురుష్కులందరినీ ఎందుకు రక్షించుకో నువ్వు ఎందుకు రక్షించవు మమ్మల్ని ఎంత ధైర్యం ఉండాలండి పరమాత్మనని అడగాలంటే అంతగా అడుగుతూ పాశ్చాత్యుల నమాజుపై బుద్ధి పుట్టెను మౌనుల జపముపై మనసు రోసి మేము చేస్తున్నటువంటి జపాల మీద నీకు మనసు బాగా విరిగిపోయినట్టుంది కొత్తగా ఉంటాయని చెప్పని ఈ తురుష్కులు చేస్తున్నటువంటి నమాజ్ మీద నీకు బాగా మోజు పుట్టినట్టుంది యముల కందూరి ఎందిచ్చ చెందెనో విప్ర యజ్ఞములపై విసుగు పుట్టి మేము చేసేటువంటి హోమాలు నీకు నచ్చట్లేదట్టుంది వారి యొక్క కందూరి అంటే నీకు చాలా ఇష్టంగా ఉన్నట్టు కనబడుతున్నది కాలజాతి సలాముపై నింపు బుట్టెను ప్రణుతిపై భావమెడలి మేము పెట్టేటువంటి నమస్కారాలు నీకు నచ్చట్లేదట్టుంది తురుష్కులు చేసేటువంటి సలాములు బాగా నీకు నచ్చుతున్నట్టుగా కనబడుతున్నాయి తురకల ఈదునందు ముదంబుగలిగెను భక్త నిత్యోత్సవ పరతమాని మేము చేసేటువంటి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవాది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఎందుకు కూడా విసుగుబుట్టింది అనుకుంటా నీకు తురకలు చేసేటువంటి ఈదునందు నీకు బాగా సంతోషం కలుగుతున్నట్టున్నది అంటే ఈజ్ అంటే పండగ వాళ్ళు చేసేటువంటి పండుగలు నీకు బాగా నచ్చినట్టున్నాయి మేము చేసే పండుగలు అయితే నీకు నచ్చినట్టుగా తోస్తున్నాయి వాండ్రు దుర్మార్గులు అయ్యయ్యో వ్రతము చెడ్డ సుఖము దక్కదు వడి ఢిల్లీ చొరగదోలు పారసీకాధిపతుల పటాపంచలు గాను వైరిహర రంహసింహాద్రి నారసింహ నీకు అర్థం కావట్లేదయ్యా ఎంత చెప్పినా కానీ నువ్వు వినట్లేదు అయ్యో వాళ్ళంత దుర్మార్గులయ్యా వ్రతం చెడ్డ వాళ్ళని దక్కాలి కనుక ఇంకా ఆలస్యం చేయక వాళ్ళందరినీ కూడా ఢిల్లీ దాకా ప్రాలద్రోలు అని చెప్పని ప్రాధాయపడ్డాట్ ఇలా ఆయన పద్యం మీద పద్యం చెప్పుకుంటూ కూర్చున్నాడు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ తిక్కులేరని చెప్పని అరవై ఏడు పద్యాలు అయిపోయినాయి అరవై ఏడు పద్యాలు అయిపోయేసరికి ఆ సింహాచల ఉగ్ర నారసింహుడి యొక్క మూర్తి నుంచి కంచుతులు బయలుదేరాయి ఏ తుమ్మెదలు కంచు తుమ్మెదలు ఆ కంచు తుమ్మెదలు బయలుదేరి తురుష్క మూకనంతా దేవాలయంలో అడుగుపెట్టిన వారిని అడుగుపెట్టినట్టుగా చీల్చి చెండాడి వాళ్ళ శరీరాల్లో ఉండేటువంటి మాంసం అంతా కూడా బయటికి తీసి మురక్కలుగా మొత్తం అంతా కూడా వెదజల్లి పారేసాయి అక్కడ ఆ కంచు చుమ్మదుల యొక్క గుంపు దాడికి తట్టుకునలేక తురుష్క దాడు మూకలన్నీ కూడా అక్కడి నుంచి పలాయనం చిత్తగించేయట అలా వాళ్ళని దేవళం దగ్గర నుంచి తుమ్మెదల మెట్ట దాకా ఇవన్నీ కూడా కొట్టాయని చెప్తారు అందుకని అసలు ఆ ప్రాంతానికి తుమ్మెదల మెట్ట అన్న పేరు కూడా అందుకే వచ్చిందని అంటారు ఇప్పటికీ మీరు సింహాచల క్షేత్రం దగ్గరికి వెళ్ళి అంటే వైజాగ్లో నిలబడి ఇక్కడ తుమ్మెదల ఎక్కడ అంటే ఎవరైనప్పటికీ కూడా చెప్తారు ఆ తుమ్మెదల మెట్టే ప్రస్తుతం ఉన్నటువంటి కాన్వెంట్ కూడలి ప్రస్తుతం దాన్ని కాన్వెంట్ కూడలి అని మనం పిలుస్తున్నాం ఒకప్పుడు తుమ్మెదల చేత తరుమబడినటువంటి తురుష్క సైన్యం ఇక్కడ దాకా కూడా తరుమబడింది కనుక దానికి తుమ్మెదల మెట్ట అని యదార్థమైనటువంటి పేరు ఉండేది అంతటి మహాత్ముడు యొక్క సింహాచల నారసింహుడు అని చెప్పను పిలిస్తే ఈ కలియుగంలో కూడా భగవంతుడు పలుకుతాడంటానికి ఇలాంటి నిదర్శనాలు అనేక ఉండగా నాస్తికులు వాదాలు చేస్తున్నారు వాళ్ళకి నమస్కారం తప్ప ఇంకేం చెప్పను అందుకని వెంటనే అరవై ఎనిమిదవ పద్యంలో మళ్ళా స్వామివారి యొక్క కారుణ్యాన్ని మాట మాటంటాడు కారుణ్య దృష్టితే గనిగమ్ గనిమమ్ము రక్షింప నీరజేక్షణ నేడు నీవు బంప బార్సీఈకుల దండుపై గొండలో నిండి గొండు తుమ్మెదులు నుర్దండలీల గల్పాంతమున మిన్ను గప్పి గంభీరమైన కారు మేఘంబులు గనిసినట్లు దాకి బోరిన రక్తదారులు గురియగా గర నెత్తురి పీల్చి కండలెల్ల నూడిపడ నుక్కుమూతులు వాడి వెరసి చించి చెండాడి వదియించే జిత్రముగను నొక్కొక్కని చుట్టుముట్టంబల్ ముక్కుటముగ వైరిహరముహసింహాద్రి నారసింహ అంటూ చాలా బల అద్భుతంగా స్వామివారిని స్తోత్రం చేస్తాడు అందుకనే ఈ కలియుగంలో కూడా అయితే అంత ఆర్తితో మనం పిలవగలగాలి అంత ఆర్తితో స్వామిని సేవించుకోగలగాలి అటువంటి ఆర్తితో కూడినటువంటి భక్తిని ఈ నిష్టని మనకు అనుగ్రహించేటువంటి వాడే నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతి గనక ఆ భక్తి వైభవాన్ని మనందరికి కూడా అనుగ్రహించాలని చెప్పి నా గురువును ప్రాధేయపడుతూ ఎప్పటికీ ఇలానే దుష్ట శిక్షణ చేస్తూ శిష్ట సంరక్షణ చేయాలని చెప్పని ఆ సింహాద్రి అప్పనను కూడా వేడుకుంటూ ఈ రోజునటువంటి పరిహారాన్ని మనం ఒక్క మార్గం ఇద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున మనం ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి పని మీద బయలుదేరుతున్నాం అనుకున్నప్పుడు ఆ ముఖ్యమైనటువంటి పని జయప్రదం కావడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఏ రోజైతే మీరు ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ రోజు మొట్టమొదటిగా పసుపుని ముందు కాస్త అరగదీసి ఆ అరగదీసినటువంటి పసుపుని కలిపినటువంటి నీటితో స్నానం చేయండి స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా కాస్త పసుపు అరగ తీసుకోవాలి అంతేగాని పసుపు వేసుకోకండి అరగదీసిన పసుపు తీసుకొని దాన్ని నీళ్ళలో కలపండి ఆ నీటితో స్నానం చేయండి ఆ నీటితో స్నానం చేసిన తర్వాత చక్కగా మీరు దేవుడి దగ్గర పూజ చేసుకుంటారు కదా అప్పుడు అలా పూజ చేసుకునేటప్పుడు ఉదయం పూట ఒక పదకొండు అగరవత్తులు వెలిగించండి సంఖ్య గుర్తుపెట్టుకోండి అది వేసువాసన వచ్చినప్పటికే పర్వాలేదు కానీ పదకొండు అగరవత్తులై ఉండాలి ఈ పదకొండు అగరవత్తులను దేవుడి దగ్గర వెలిగించండి కుడికాలు బయట పెట్టి అప్పుడు బయటికి వెళ్ళండి బయలుదేరే ముందు అలానే ఈ కుడికాలు బయట పెట్టి బయలుదేరడానికి ముందుగా ఒక చపాతి వెంట తీసుకొని వెళ్ళండి ఈ చపాతీని మీకు దారిలో మొట్టమొదటిగా ఏ ఆవు కనబడుతుందో ఆ ఆవుకి తినిపించండి బాగా చెప్పారండి ఈ రోజు ఆవులు ఎక్కడ ఉన్నాయండి అని అంటే ఈ చపాతీ చక్కగా బయట తీసుకొని వెళ్ళిన తర్వాత ముందుగా మీ ఇంటి నుంచి మీరు ఏదైతే పని మీద వెళ్దాం అనుకుంటున్నారో ఆ దారిలో మొట్టమొదటిగా వచ్చేటువంటి గోషాలు ఎక్కడుందో చూసుకొని ఆ గోశాలలో ఈ చపాతి అక్కడ ఉండేటువంటి ఆవుకి తినిపించి వెళ్ళండి లేదా మీ ఇంటి నుంచి మీరు ఏదైతే పని మీద వెళ్దాం అనుకుంటున్నారో ఆ దారిలో వచ్చేటువంటి చోట సాధారణంగా పాలు పోసేటువంటి వాళ్ళ దగ్గర ఒక ఆవు ఉంటుంది ఆ ఆవుకి చపాతి తినిపించి వెళ్ళండి ఇలా చేయడం వలన కారేజయం ఖాయంగా జరుగుతుంది ఆవుకి చపాతి మాత్రం ఖచ్చితంగా తినిపించాలి ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలికొలుద్దాం ఎల్లప్పుడు దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి